ప్రయాగ అనగానే అలహాబాద్ ప్రాంతాన్ని ప్రయాగ అంటారని మనకు గుర్తుకు వస్తుంది కాని వాస్తవానికి అలహాబాద్ యొక్క అసలు పేరు ప్రయాగరాజ్ ఇక్కడ మీరు ప్రయాగ వేరు ప్రయాగరాజ్ వేరు అన్న విషయాన్ని గమనించండి ను ప్రయాగరాజ్ అంటున్నారు మరి ప్రయాగ అని దేనిని అంటారు అనే సందేహం వస్తుంది ఓకే లెట్ అస్ క్లారిఫై అవర్ డౌట్ నదుల యొక్క సంగమాన్ని ప్రయాగ అంటారు ముఖ్యంగా ఈ పదాన్ని గంగా నది ప్రవాహానికి ఇతర నదులు వచ్చి కలిసినప్పుడు ఈ పదాన్ని వాడుతారు నది స్టార్టింగ్లో ముఖ్యంగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఈ నది సంగమాలు ఎక్కువగా ఉన్నాయి అవన్నీ కూడా ప్రయాగలే ప్రధానంగా ఇక్కడ ఐదు ఉన్నాయి వాటిని పంచప్రయాగ్ అంటారు ఇదిగో ఇక్కడ మీరు చూస్తున్నది భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రం ఇక్కడే మనకు ఉన్నాయి ఈ ప్రయాగలన్నీ గంగా నదికి ముందు ప్రవాహాలైన భగీరథి అలకనంద నది ప్రవాహాలను కలిసే ప్రాంతంలో ఏర్పడతాయి ఈ సంగమాలకు పురాణాలలో ఉన్న ప్రాముఖ్యతను బట్టి వివిధ పేర్లతో ఇవి పిలువబడుతున్నాయి ఇదిగో ఇక్కడ చూడండి నది ఇక్కడ జన్మించి బదరీనాథ్ నుండి ఇలా కిందికి వస్తుంది బదరీనాథ్ను దాటిన తర్వాత దీనికి గంగా అనే ఇంకొక ప్రవాహం వచ్చి కలుస్తుంది దీనినే విష్ణు ప్రయాగ అంటారు బదరీనాథ్ నుండి దక్షిణంగా ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో విష్ణు ప్రయాగం ఉంది విష్ణు ప్రయాగకు తూర్పుగా కొంత దూరంలో నితి అనే లోయ ప్రదేశం ఉంది ఆ లోయలో ఉన్న కొండ శిఖరాల మీది నుండి వాలుగా జారిపడిన నీరు ఒక నదీ ప్రవాహంగా మారి ధౌలి గంగా లేక గంగా అనే పేరుతో పడమటి దిక్కుగా ప్రవహిస్తూ వచ్చి విష్ణు ప్రయాగ దగ్గర నదిలో కలిసిపోతుంది విష్ణుమూర్తి వీరనారాయణ రూపం ధరించి తపస్సు చేయడానికి బదరికావనం వెళ్తూ ఈ సంగమం దగ్గర కొంతకాలం ఉండి తపస్సు చేశాడట అందువల్ల ఈ పవిత్ర ప్రదేశానికి విష్ణు ప్రయాగ అనే పేరు వచ్చింది ఇక్కడ ఒక పురాతన ఆలయం ఉంది అందులోని దైవం శ్రీ మహావిష్ణువు అలకనందను ధవలగంగా కలిసిన తరువాత ఈ ప్రవాహం ముందుకు సాగుతుంది ఇదిగో ఇక్కడ చూడండి ఈ ప్రవాహానికి కుడివైపు నుండి నందాకిని అనే నదీ ప్రవాహం వచ్చి కలుస్తుంది ఇదిగో ఇక్కడ నందాకిని సంగమించిన ప్రాంతాన్ని నందప్రయాగ అంటారు బదరీనాథ్ నుండి సుమారు నూట ఆరు కిలోమీటర్ల దూరంలో దక్షిణ భాగాన నందప్రయాగం ఉంది ఇక్కడకు ఈశాన్యంగా సుమారు డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో నందాదేవి పర్వత శిఖరం ఉంది ఆ శిఖరం చుట్టూ ఉన్న పర్వతాల మధ్య ఒక మంచు లోయ ఉంది ఆ లోయ నుండి నందాకిని అనే చిన్న నది పడమటి దిక్కుగా ప్రవహిస్తూ వచ్చి నదిలో కలుస్తుంది నందాదేవి శిఖర ప్రాంతంలో జన్మించిన కారణంగా దీని పేరు నందాకిని అని పిలువబడుతుంది ఈ నది పేరు మీద ఈ సంగమ ప్రదేశం నందప్రయాగగా ప్రసిద్ధి చెందింది పూర్వం నందుడు అనే ఒక చక్రవర్తి ఈ పవిత్ర సంగమం దగ్గర గొప్ప యజ్ఞాన్ని నిర్వహింపజేశాడట అందుచేత ఆయన పేరు మీద ఈ ప్రదేశానికి నందప్రయాగ అనే పేరు వచ్చిందని కొన్ని ఇతిహాసాలు తెలుపుతున్నాయి నందాకిని సంగమం తర్వాత ఆ ప్రవాహం కొంచెం ముందుకు సాగగానే ఇంకొక నది వచ్చి చేరుతుంది దానిని పిండార్ లేక పిడరగంగా అని కూడా అంటారు ఈ సంగమమే కర్ణప్రయాగ నందప్రయాగ తర్వాత అరకనంద నది యొక్క దిశ కొంత నైరుతి దిక్కుగా మారుతుంది నందప్రయాగ తర్వాత సుమారు ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో అంటే బదరీనాథ్ నుండి నూట ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో కర్ణప్రయాగం ఉంది ఇక్కడ నుండి తూర్పుగా సుమారు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక మంచులోయ నుండి పిడరగంగా అనే నది ప్రవహిస్తూ వచ్చి అలకనంద నదిలో కలుస్తుంది ఈ రెండు నదుల సంగమం వద్ద మహాభారత కథలోని కర్ణుడు గూర్చి గొప్ప తపస్సు చేసి ఆయన నుండి కవచకుండలాలు పొందాడని ఇక్కడి పురాణం చెబుతుంది ఆ కారణంగా ఈ సంగమానికి కర్ణప్రయాగ అనే పేరు వచ్చిందంటారు ఇచ్చటనే ఉమాదేవి అనే చక్కటి ఆలయం ఉంది ఇటు నుండి ఈ ప్రవాహం కొంచెం ముందుకు సాగగానే దీనికి ఎడమవైపు నుండి మందాకిని అనే నది ప్రవాహం వచ్చి కలుస్తుంది దీనినే రుద్రప్రయాగ అంటారు కర్ణప్రయాగ నుండి సుమారు ముప్పై ఒక్క కిలోమీటర్లు నైరుతి దిశగా అంటే బదరీనాథ్ నుండి నూట యాభై తొమ్మిది కిలోమీటర్ల దూరంలో రుద్రప్రయాగం ఉంది హరిద్వార్ రుషికేశ్ల నుండి వచ్చిన మార్గం రుద్రప్రయాగ దగ్గర రెండుగా చీలి ఒక మార్గం కేదార్నాథ్ వైపుకు మరొకటి బదరీనాథ్ వైపుకు సాగిపోతాయి కేదార్నాథ్ వద్ద ఉన్న కొండలలో జన్మించిన మందాకిని నది దక్షిణంగా ప్రవహిస్తూ వచ్చి ఈ రుద్రప్రయాగ దగ్గర అలకనంద నదిలో కలుస్తుంది రుద్రప్రయాగ తర్వాత మందాకిని నది ఉనికి ఉండదు అనే చెప్పాలి కేవలం మందాకిని నదితో కలిసిన అలకనంద మాత్రమే ముందుకు సాగిపోతుంది ఈ రుద్రప్రయాగలో నారద మహర్షి కొంతకాలం తపస్సు చేశాడని ఇక్కడి పురాణం చెబుతుంది ఈ ఊరిలో చాలా పురాతన కాలం నాటి జగదాంబదేవి అనే అమ్మవారి ఆలయము రుద్రనాథ్ అనే శివాలయం ఉన్నాయి ఈ దేవుడి పేరుతో ఈ ఊరు రుద్రప్రయాగ అని ప్రసిద్ధి చెందింది రుద్రప్రయాగలో మందాకిని నదిని కలుపుకున్న అలకనంద ప్రవాహం కొంత దూరం పోయాక ఎడమవైపు నుండి భగీరథి నది వచ్చి దీనితో కలుస్తుంది ఈ సంగమాన్నే దేవప్రయాగ అంటారు దేవప్రయాగ తర్వాత ఉండే ప్రవాహం గంగానది అనే పేరుతో పిలువబడుతుంది అటు భగీరథి ఇటు అలకనంద నదులు ఈ రెండు తమ ఉనికిని ఈ దేవప్రయాగలో కోల్పోతాయి దేవప్రయాగ ఊరు కొండ ఏటవాలులో వరుసలుగా మెట్లు మెట్లుగా ఉంటుంది పురాణాల ప్రకారం ఇక్కడ శ్రీరాముడు మరియు అతని తండ్రి అయిన దశరథ మహారాజు ఇక్కడే తపస్సు చేశారు పాండవులు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించి ఈ నదిలో స్నానం చేసి ఇక్కడి దేవుడిని దర్శించారని ప్రతీతి ఇలా విష్ణు ప్రయాగ నందప్రయాగ కర్ణప్రయాగ రుద్రప్రయాగ దేవప్రయాగలను పంచప్రయాగాలు అంటారు ఇక్కడ నుండి గంగానది ప్రవాహం ఈ విధంగా ముందుకు వెళ్తుంది ఇలా ముందుకు కదిలిన గంగానది ప్రవహిస్తున్నప్పుడు అలహాబాదులోని దీని ప్రవాహానికి ఎడమవైపు నుండి యమునా నది వచ్చి కలుస్తుంది అలాగే ఈ చోటనే సరస్వతి అనే ఇంకొక నది అంతర్వాహినిగా అంటే భూగర్భం నుండి కలుస్తుందని పురాణాల ప్రకారం అంటారు ఇలా ఈ ప్రాంతంలో మూడు నదులు కలుస్తున్నాయి కాబట్టి దీనిని ప్రయాగరాజ్ అంటారు ప్రయాగరాజ్ అంటే కింగ్ ఆఫ్ ద ప్రయాగాస్ అని అర్థం పంచప్రయాగ ప్రాంతాల్లో రెండు నదులు వచ్చి కలుస్తాయి కాబట్టి ఆ సంగమాలను ప్రయాగ అనగా అలహాబాదులో మూడు నదులు వచ్చి కలుస్తాయి అవే గంగా యమున సరస్వతి నదులు కాబట్టి ఈ సంగమాన్ని ప్రయాగరాజ్ అంటారు పవిత్ర నదులైన ఈ మూడు నదులు కలవడం ద్వారా దీన్ని త్రివేణి సంగమంగా భక్తులు వ్యవహరిస్తారు ఇక్కడ ఏదో మహత్యం ఉన్నదని ఈ పవిత్ర త్రివేణి సంగమంలో స్నానమాచరిస్తే సకల పాపాలు హరించడంతో పాటు మానవులకు ఇహపరలోక సౌఖ్యాలు అంది వస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఈ కారణంగానే ప్రతి పుష్కర కాలానికి ప్రయాగరాజులో జరిగే మహాకుంభమేళకు భారత్లోని అన్ని ప్రదేశాల నుండి ప్రజలు విపరీతంగా తరలివస్తారు ఇక్కడ పన్నెండేళ్లకోసారి మహాకుంభమేళ నిర్వహించడంతో పాటు ఆరేళ్లకోసారి అర్ధకుంభమేళా మహోత్సవాలు కూడా నిర్వహిస్తారు ఇదండి ప్రయాగల ప్రయాగరాజుల విశిష్టత థ్యాంక్